మహిళల వేధింపులు టాలీవుడ్లో తక్కువ, అంతా పద్ధతిగా సాగిపోతుంది ఇక్కడ. మా దగ్గర అలాంటి ఇష్యూస్ ఏమీ లేవు. ఇది ఇన్నాళ్ళుగా టాలీవుడ్లో బయటకొచ్చిన కలరింగ్, కానీ ఇక్కడ కూడా సుద్దుపోసలెవరూ లేరన్న ఆరోపణలు ఎప్పటి నుంచో ఉన్నాయి. గతంలో శ్రీరెడ్డి దగ్గర నుంచి ఇప్పుడు మహిళా కొరియోగ్రాఫర్ ఇష్యూ దాకా అంతా జరిగిన వరుస ఘటనలు చూస్తుంటే లైంగిక శ్రమదోపిడీ భయంకరంగా ఉందన్న వాస్తవాలు వెలుగుచూస్తున్నాయి. మీటూ, కాస్టింగ్ కౌచ్ ఇలా పేర్లు ఏవైనా వెండితెరపై తలుక్కుమనాలంటే, అవకాశం దక్కించుకోవాలంటే, ఇండస్ట్రీలో నిలబడాలంటే సర్వం సమర్పించుకోవాల్సిందేనా? టాలీవుడ్ను షేక్ చేసిన తాజా ఘటన చెబుతున్న పాఠమేంటి? జానీ మాస్టర్పై దాఖలైన ఎఫ్ఐఆర్లో ఉన్న సంచలన విషయాలేంటి? టాలీవుడ్ దేశంలోనే పేరున్న ఫిల్మ్ ఇండస్ట్రీ. ఇక్కడ అవకాశాలు రావాలంటే ఒక్క టాలెంట్ ఉంటే సరిపోతుందా అంటే కానే కాదన్న చర్చ ఇప్పుడు జరుగుతుంది. వెండితెరపై తమను తాము చూసుకోవటం చాలామంది కళ. ఆ కళ నెరవేర్చుకునేందుకు ఎన్ని కష్టాలైనా పడతారు. సినిమా ఆఫీసుల చుట్టూ ఒక్క ఛాన్స్ అంటూ అవకాశాల కోసం తిరుగుతారు. కానీ ఆ వెండితెర వెలుగుల వెనుక కన్నీటి కథలెన్నో ఉంటాయి. కొన్ని తెరపైకొస్తాయి, ఇంకొన్ని రావు, అంతే తేడా. కొందరు చెప్పుకుంటారు, ఇంకొందరు ఎవరికీ చెప్పుకోలేక తమలు తామే కుమిలిపోతుంటారు. మొన్నటికి మొన్న మాలీవుడ్లో హేమ కమిటీ రిపోర్ట్ చుట్టూ దేశవ్యాప్తంగా జరిగిన చర్చ, వేధింపులపై జరిగిన రగడ అంతా ఇంతా కాదు. అన్ని ఫిల్మ్ ఇండస్ట్రీల్లోనూ మహిళలపై ఇవే వేధింపులున్నాయి. చర్చించాలి, చర్యలు తీసుకోవాలన్న డిమాండ్లు కూడా పెరిగాయి. అయితే విచిత్రంగా టాలీవుడ్లో అలాంటివేమీ లేవు. ఇక్కడంతా బాగుందన్న కలరింగ్ ఇచ్చారు చాలామంది. ఇక్కడంతా సుద్దపూసలే అన్నట్లుగా టాపిక్ నడిచింది. కానీ తవ్వుతూ పోతే కథ చాలా పెద్దదిగానే కనిపిస్తోంది. తాజాగా జానీ మాస్టర్ ఉదంతంతో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఒక్కసారిగా షేక్ అయింది. సహచర కొరియోగ్రాఫర్పై జానీ రేప్ చేశాడన్న ఫిర్యాదుపై కేసు నమోదవటం సంచలనంగా మారింది. కేసు నమోదవటమే కాదు, జానీ మాస్టర్ వ్యవహారం ఇండస్ట్రీలో తెర వెనుక జరుగుతున్న అసలు గుట్టును బయటపెట్టింది. హీరోలు, నిర్మాతలు, డైరెక్టర్లు, కొరియోగ్రాఫర్లు, స్టంట్ మాస్టర్లు, ఒక్కరింటి అందరి దగ్గర మహిళలు, జూనియర్ ఆర్టిస్టులు అన్ని రకాలుగా ఇబ్బంది పడుతున్నారన్న చర్చకు తాజా ఘటన కారణమైంది. ఆకాశమంత ఎత్తుకు ఎదగాలని చాలామంది కలలు కంటూ ఇండస్ట్రీలోకొస్తుంటారు. కానీ ఇక్కడికొచ్చాకే అసలు లోతు తెలుస్తుంది. ఈ ఊబిలో ఒక్కసారి ఇరుక్కుంటే ఇక బయటపడటం కష్టమే. చాలామంది బలయ్యారు, ఇంకా బలవుతూనే ఉన్నారు. అన్ని రకాలుగా దోపిడీకి గురైతేనే స్టార్ట్, కెమెరా, యాక్షన్ అన్న డైలాగ్ వినాల్సి వస్తుందా అన్న చర్చ కూడా జరుగుతోంది. టాలీవుడ్లో డర్టీ పిక్చర్పై చర్చ మరోసారి తెరపైకి రావటానికి కారణం ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్పై అత్యాచార కేసు నమోదవటమే. స్టైలిష్ చెప్పులకు కేరఫ్ అయిన జానీ, ఎలియాస్ షేక్ జానీ భాష, అగ్రెసివ్ యాటిట్యూడ్తో వార్తల్లో నిలుస్తూ వస్తున్నారు. తాజాగా జానీ మాస్టర్పై కొరియోగ్రఫీ టీంలో అతడితో కలిసి పనిచేసిన ఓ యువతి అత్యాచార కేసు పెట్టడం, పెద్ద ఎత్తున ఆరోపణలు చేయటంతో ఒక్కసారిగా బిగ్ బాంబ్ బద్దలయ్యింది. ఓ ఛానల్లో ప్రసారమైన డాన్స్ షో నుంచి జానీ మాస్టర్తో పరిచయం ఏర్పడిందని, అప్పటి నుంచి నడిచిన జర్నీలో చాలా సమస్యలు, సవాళ్లు, లైంగిక వేధింపులు ఇవెన్నో ఎదురయ్యాయని ఇచ్చిన ఫిర్యాదులో యువతి పేర్కొంది. కంప్లైంట్ అందటంతో రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేశారు. బేఎన్ఎస్ 376, 506, 323 వంటి సెక్షన్ల కింద కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. యువతి ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారాలతో జానీ మాస్టర్పై చర్యలు తీసుకుంటామని నార్సింగ్ సిఐ అంటున్నారు. రాయదుర్గం పోలీస్ స్టేషన్ నుంచి ఒక 0 ఎఫ్ఐఆర్ రావడం జరిగింది. అక్కడ ఒక విక్టిమ్ చేజాబోట్ 21-22 ఇయర్స్, ఈ ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించిన కొరియోగ్రాఫర్ ఎవరైతే జానీ మాస్టర్ ఎవరైతే ఉన్నారో ఆయన ఆమెని సెక్చువల్గా అబ్యూజ్ చేసినట్టుగా, థ్రెటనింగ్ చేసినట్టుగా, వర్క్ ప్లేస్లో థ్రెటన్ చేసినట్టుగా, సెక్చువల్ అబ్యూజ్ చేసినట్టుగా మాకు 0 ఎఫ్ఐఆర్ అయ్యి మాకు ఇక్కడికి రావడం జరిగింది. మాకు ఇక్కడ నిన్న మేము కూడా ఇక్కడ ఎఫ్ఐఆర్ చేసినాము. దాంట్లో ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము. యాజ్ పర్ ఇన్వెస్టిగేషన్ వచ్చిన ఎవిడెన్స్ని బట్టి ఫర్దర్గా ప్రొసీడ్ అవుతాము. దీంట్లో విక్టిమ్ ఎవరైతే ఉన్నారో విక్టిమ్ ఎగ్జామిన్ చేయాల్సి ఉంది, ఎవిడెన్స్ కలెక్ట్ చేయాల్సి ఉంది. యాజ్ పర్ ఎవిడెన్స్, కలెక్టెడ్ ఎవిడెన్స్ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ ప్రొసీడ్ అవుతాము.
బాధితురాలి ఆరోపణల ప్రకారం ఎఫ్ఐఆర్లో చాలా సంచలన విషయాలను ప్రస్తావించారు. బాధితురాలి ఆరోపణల ప్రకారం 2017లో జానీ మాస్టర్ పరిచయమయ్యారని, 2019లో ఫోన్ చేయటంతో అతడి దగ్గరే అసిస్టెంట్ కొరియోగ్రాఫర్గా చేరినట్లు తెలిపింది. ఓసారి ముంబైకి షూటింగ్ కోసం వెళ్లిన టైంలో తనను లైంగికంగా వేధించారని, ఈ విషయం ఎవరికైనా చెప్తే చంపేస్తానని బెదిరించారని ఆరోపించింది. షూటింగ్ వ్యానిటీ వాహనంలోనూ వేధింపులకు పాల్పడ్డాడని చెప్పింది. గత నెల 28న అనుమానాస్పద పార్సల్ తన ఇంటి ముందుందని, దానిపై ఇదే నీ చివరి షూటింగ్ అని రాసున్నట్లు బాధితురాలు తెలిపింది. ఫిర్యాదు చేసిన యువతి వయస్సు 21 ఏళ్లు. గత కొంతకాలంగా తనపై జానీ మాస్టర్ లైంగిక దాడులకు పాల్పడుతున్నాడని కంప్లైంట్ ఇచ్చింది. అంతేకాదు మతం మార్చుకుని తనను పెళ్లి చేసుకోవాలంటూ జానీ మాస్టర్ బలవంతం చేశాడని ఫిర్యాదు చేసింది. తనకు అవకాశాలు లేకుండా చేస్తున్నారని, జానీ మాస్టర్ నుంచి ప్రాణహాని ఉన్నట్లు ఫిర్యాదు చేశారు. సో ఇవి ఆరోపణలు. జానీ మాస్టర్పై కేసు బుక్ అయింది. ఫైనల్ గా తేలాల్సింది ఏంటంటే, పోలీసులు దర్యాప్తు చేసి నిజానిజాలు బయటపెట్టాలి. ఈ మొత్తం వ్యవహారంపై పూర్తిగా దర్యాప్తు చేసి నిజాలు వెలికి తీయాలని కోలీవుడ్, మాలీవుడ్, శాండల్వుడ్ నుంచి పలువురు నటీనటులు, టెక్నీషియన్లు డిమాండ్ చేస్తున్నారు. నిజానికి జానీ మాస్టర్ చుట్టూ గతంలోనూ వివాదాలెన్నో చుట్టుముట్టాయి. గతంలో సతీష్ అని కొరియోగ్రాఫర్ కేసు పెట్టాడు. అంతకుముందు కాలేజ్కి వెళ్లి ఓ యువతిని కొట్టిన కేసులో 2019లో కోర్టు మాస్టర్ కు 6 నెలల జైలు శిక్ష కూడా విధించింది. ఇప్పుడు లైంగిక వేధింపుల కేసు జానీ మాస్టర్ మెడకు మరింతగా చుట్టుకుంది.